వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6 నుంచి చేపట్టిన ప్రజా సంకల్పం పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు కుట్రలను గట్టిగా ఎదుర్కోవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. డబ్బుని మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెడుతున్నారు, విలాసాలకి సోకులకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఒక జీవో ఇష్యూ చేశారు నిన్న అనుకుంటాను. 5,65,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్కి పెంచేటటువంటి కాన్వాయ్ని పెంచేదానికి వాహనాలు కొనేందుకు 5.65 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన దగ్గర అప్పుడు అంతకుముందు వస్తున్నటువంటి వాహనాలను మార్చి కొత్త వాహనాలను కొన్నారు. అది కూడా 10 కోట్ల రూపాయలు వెచ్చించుకున్నారు. మళ్ళా అది అలా ఉండగానే మళ్ళా ఇప్పుడు 5,65,00,000 రిలీజ్ చేసి మళ్ళా దానికి యాడింగ్గా కొన్ని వాహనాలు కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. మేమనేది ముఖ్యమంత్రి గారికి రక్షణ కావాలి, వారు తిరగడానికి మంచి వాహనాలు కావాలి, కానీ ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు కొనవలసినటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దుబారాగా ఖర్చు చేయడం సమంజసం కాదనేది మా అభిప్రాయం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఆర్టీసీ వారి చేత ఆయన కోసం బస్సు కొనిపించారు, అది కూడా చాలా హై కాస్ట్ పెట్టి బస్సు కొనిపించారు. అంతేకాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్లాలంటే మామూలు రెగ్యులర్ విమానాలు పనికిరావు, వారికి ప్రత్యేక విమానాల్లో వెళ్ళాలి. ప్రత్యేక విమానాల్లో వెళ్లి ఖరీదంతా కూడా రాష్ట ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. అంతేకాదు, ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సీఎం కార్యాలయం ఎల్ బ్లాక్కి 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నీతి వాక్యాలు చెప్పడం సమంజసం కాదు. ఇవాళ 5,65,00,000 రూపాయలు జీవో ఇష్యూ చేసి వాహనాలు కొనడం కూడా రాష్ట ప్రభుత్వానికి అత్యధిక భారాన్ని కల్పిస్తున్నది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నేను మనవి చేసేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ సొమ్ముని ఇంత ధారాళంగా ఖర్చు చేయవలసినటువంటి మనస్తత్వం ఎందుకు ఏర్పడిందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు, ఆయన ఇల్లు ఇక్కడ కడుతూ ఉంటే హోటల్ హయ్యత్లో ఆయన లగ్జరీ సూట్స్లో ఉండి కుటుంబం మొత్తం అక్కడంతా ఉండి 1,00,000,000 రూపాయలు దానికి బిల్లు చెల్లించారు. ఆ బిల్లు ఎంతండి చెప్పండి అంటే ఆ బిల్లుని బహిర్గతం చేయకోకుండా రహస్య జీవోలు రిలీజ్ చేసి ఖర్చు పెట్టారు. మేము చెప్పొచ్చేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కోసం విలాసవంతంగా 100,00,000,000 రూపాయలు దుబారాగా ఖర్చు చేస్తున్నది. ఇది ప్రస్తుతం రాష్ట ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో తగదు, ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రెండో అంశం ఏమిటంటే, నేను మాట్లాడాలనుకున్నది, చంద్రబాబు నాయుడు గారు నిన్న హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ జరిగింది, దానిలో ఉపన్యాసాలు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యకరమైంది ఏంటంటే, ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు చేరిన దాని గురించి కానీ చేరటం సమంజసమా సమంజసం కాదా అనే విషయం మీద కానీ మాట్లాడడానికి వెనుకాడారు, ఎక్కడా మాట్లాడలా. ఇదే నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లినప్పుడు ఓటుకు నోటు కేసు పూర్వం చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యాఖ్యలు చేశారు. బజారులో పశువుల్ని కొన్నట్టుగా శాసనసభ్యులను టీఆర్ఎస్ కొంటున్నది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వెళ్లిపోతుంటే ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. పశువుల్ని కొన్నట్టుగా ఆ రోజును కొని అనైతికంగా తప్పు చేస్తు నైతికంగా తప్పు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దూషణ భూషణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్లి ఆ పార్టీలో చేరుతూ ఉంటే
ఏమి మాట్లాడాలా? దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి భావన కలుగుతా ఉన్నది. మరొక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోక ముందు కూడా ఇలాంటి నాటకమే ఆడారు. ఆయన లెటర్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విడదీసిందని కాంగ్రెస్ పార్టీ మీద దుమారం లేపారు. మంచిది కాదని అవడంలో మేము కూడా దానికి ఏకీభవించాం. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళుతుంటే ఏమాత్రం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఎందుకున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నా. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు తర్వాత ఆయన స్ట్రాటజీనే మార్చేశారు. టీఆర్ఎస్ ని దూషణ పోషణ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, టీఆర్ఎస్ ని విమర్శించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ ని విమర్శించే పరిస్థితిలో లేరు. ఆ తర్వాత ఓటుకు నోటు తర్వాత జరిగినటువంటి సంఘటనల తర్వాత చివరికి కృష్ణా గోదావరి నదుల మీద అనుమతులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కూడా వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయకోకుండా ఓటుకు నోటు కేసు తర్వాత లొంగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అనుకోకుండా ఉండడానికి నాకు అనిపిస్తా ఉన్నది. అంటే ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలు కాబట్టి, వీళ్ళిద్దరే కుట్ర చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తే తీసుకువెళ్లి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏదైనా దూషిస్తే రేవంత్ రెడ్డి గారు తన బండారం బయట పెట్టేస్తాడేమో అనేటువంటి భయంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అప్పుడు వెంకలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని, దయాకర్ గారు గాని, టీగల కృష్ణారెడ్డి గారు గాని తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళుతున్నప్పుడు వెంకలేశారు, గందరగోళం చేశారు. ఇవాళ మాత్రం తెలుగుదేశం వీడి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు మాత్రం దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం చంద్రబాబు నాయుడు గారి దుష్ట బుద్ధికి, మేనేజ్మెంట్ కి, ఎవరితో అయినా సరే, ఏ వ్యక్తితో అయినా సరే, ఏ రాజకీయ పార్టీతో అయినా సరే కుమ్మక్కవుతాడని చెప్పడానికి ఇది ప్రధానమైనటువంటి ఉదాహరణగా కనిపిస్తా ఉన్నది. ఎవరితో అయినా కలిసిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విధానాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చివరిగా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. రేపు 6వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించబోతూ ఉన్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల మనసుల్ని తెలుసుకుని ప్రజలలో ఉండి ప్రజల కోసం కష్టపడాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తే కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ప్రజా సంకల్ప యాత్రను భగ్నం చేయాలని తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కాని కార్యకర్తలు కాని ఏమని, పుణిలో జరిగిన సంఘటనలాగా జరుగుతుంది, అలాంటివి ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది అని. నిజంగా తునిలో జరిగినటువంటి సంఘటన ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి ద్వారానే జరిగిందనేది మేమందరం అభియోగం చేశాం. ఆ రోజున ఇంతవరకు కూడా తుని సంఘటనకు కారకులైనటువంటి వారిని ఇంతవరకు పట్టుకోనటువంటి పరిస్థితి ఉన్నది. వదిలేశారు, గాలికి వదిలేశారు, ఎంక్వైరీ అన్నారు, ఎవరినో పిలిచారు, మాట్లాడారు, ఎవరిని అరెస్ట్ చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతా ఉన్నది. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పాదయాత్రని అపాస్పాలు చేయాలని, భగ్నం చేయాలని, దీని మీద బురద జల్లాలని, దీని మీద నిప్పులు కురిపించాలని తెలుగుదేశం నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా నేను మనవి చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనేటువంటి అభిమానులు, ప్రజా సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్నటువంటి అశేష ప్రజానీకం, అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం కుట్రల కుతంత్రాలని ఎప్పటికప్పుడు గమనించేటటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగాలని మీ ద్వారా యావత్ ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జగన్
జగన్ పాదయాత్రలో అనుకోని సంఘటన జరిగే అవకాశమే లేదు. నెంబర్ వన్, పాదయాత్రలు కొత్త ఏమి కాదే ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారే, పోలవరం ప్రాజెక్టు వరకు కూడా మర్చిపోయారా? అప్పుడు ఏమి సంఘటన జరిగాయి? షర్మిలమ్మ గారు పాదయాత్ర చేశారే, ఏమి సంఘటన జరిగాయి? ఏదైనా సంఘటనలు జరిగితే దానికి బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తున్నా. ఇంతకుముందు షర్మిల గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేశారు, చేసినప్పుడు ఏమైనా సంఘటన జరిగాయంటున్నా. కేవలం ఒక కుట్రపూరితంగా ఇవాళ పాదయాత్రని భగ్నం చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రెచ్చగొట్టే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంకల్ప యాత్రలో ఏది జరిగినా దానికి బాధ్యత వహించవలసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళుతున్నప్పుడు దానికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వీరందరూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఈ రాష్ట్రంలో పాదయాత్రలు చేశారు. అప్పుడు ఏమి జరగిన సంఘటనలు వాళ్ళు ఎందుకు జరుగుతాయి? గుడ్డ గాల్చి మా ముఖాన వేసి దుర్బుద్ధితో మమ్మల్ని అపాస్మాలు చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతామన్నది. ఈ కుట్రను సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తూ ఉన్నాం.